వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టీ20లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే అవుట్ అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఒబేడ్ మెక్కాయ్ వేసిన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ కే రోహిత్ గోల్డెన్ డక్అట్ అయ్యాడు. మెక్కాయ్ షార్ట్ పిచ్ బాల్ వేయగా రోహిత్ భారీ షార్ట్ కు ప్రయత్నించి బ్యాక్వర్డ్ పాయింట్ లో విండీస్ ఫీల్డర్ అఖిలా హుస్సేన్ కు చిక్కాడు. దాంతో హిట్ మ్యాన్ గోల్డెన్ డక్ గా పెవిలియన్ బాట పట్టాడు. ఈ గోల్డెన్ డక్ తో రోహిత్ శర్మ తన పేరిట వచ్చేత్త రికార్డును లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20లో ఎక్కువ సార్లు గోల్డెన్ డక్అట్ అయిన రెండో ఓపెనర్ గా రికార్డులో నిలిచాడు రోహిత్. ఈ జాబితాలో శ్రీలంక మాజీ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. దిల్షాన్ 4 సార్లు గోల్డెన్ డక్అట్ అయ్యాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్, ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్లు 3 సార్లు డక్అట్ అయ్యి రెండో స్థానంలో ఉన్నారు. తాజాగా రోహిత్ ఇద్దరు సరసన చేరాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే అవుట్ అయిన 3వ భారత బ్యాచర్ గా కూడా రోహిత్ శర్మ మరో చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 2016లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కి స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ కే పృథ్వీ షా వెనుదిరిగాడు. ఇక టీ20లో గోల్డెన్ డక్అట్ అయిన రెండో భారత కెప్టెన్ గా కూడా రోహిత్ రికార్డులో నిలిచాడు. ఇటీవల శ్రీలంక సిరీస్ పై టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ గోల్డెన్ డక్అట్ అయ్యాడు. రోహిత్ టీ20లో గోల్డెన్ డక్ గా వెనుదిరగటం ఇది 8వ సారి కావటం గమనార్హం.